कृष्णा जिला गन्नवरम जातीय रहदारी मीद प्लेकार्डलतो क्लीन इंडिया अंड ग्रीन इंडिया विद्यार्थुल र्याली निर्वहिंचारु। ई र्यालीलो चैतन्य स्कूल डीन श्रीनिवास मात्लाडारु। विद्यार्थुल्लो विद्यतो पाटु नैतिक विलुवुलु सामाजिक चैतन्यं पेंपोंदिंचारन्नारु। चैतन्य स्कूल संस्थ स्मार्ट लिविंग प्रोग्राम द्वारा विद्यार्थुल्लो सामाजिक चैतन्यं स्पृह कलुगुतुंदनि। ई प्रोग्राम प्रति नेल ओक अंशान्नि प्रजल्लोकि विद्यार्थुल र्याली द्वारा व्यासरचन तीसुकेल्लडं जरुगुतुंदन्नारु। ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి పరిసరాల్లో పట్టణాల్లో శుభ్రత లేక ప్రజలు అనారోగ్యం బారిన పడటం చూస్తున్నామన్నారు। విద్యార్థుల ద్వారా పరిశుభ్రత గురించి ప్లాస్టిక్ వాడకం గురించి మొక్కల పెంపకం గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు। ఈ ప్రోగ్రామ్ కి సహకరించిన స్కూల్ ఉపాధ్యాయులకు విద్యార్థులకు పోలీస్ వారికి ధన్యవాదాలు తెలిపారు। నా పేరు శ్రీనివాస్. నేను శ్రీ చైతన్య విద్యా సంస్థ గన్నవరం దీనిగా వర్క్ చేస్తున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల్లో విద్యతో పాటు నైతిక విలువలు అండ్ సామాజిక బాధ్యత పెంపొందించాలనే ఉద్దేశంతో శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఈ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి నెల ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే అవగాహనతో దానికి సంబంధించినటువంటి ర్యాలీ, వ్యాసరచన పోటీలు అండ్ డిబేట్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు అనగా బుధవారం నాడు ఈ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ గన్నవరం నందు కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా క్లీన్ ఇండియా అండ్ గ్రీన్ ఇండియా. క్లీన్ ఇండియా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఏ గ్రామంలో చూసుకున్నా, ఏ సిటీలో చూసుకున్నా మనకి మనం చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ అనేవి చాలా డర్టీగా అండ్ పరిశుభ్రత లేకపోవడం వల్ల జరుగుతుంది. దీని పట్ల ప్రజల్లో అవగాహన లేకపోవడం, దానివల్ల వ్యాధులు వ్యాపింప చేయడం వల్ల జరుగుతుంది. సో విద్యార్థుల ద్వారా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళని పరిశుభ్రత పాటించే విధంగా అండ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించే విధంగా నైపుణ్యాన్ని పెంపొందించడం జరిగింది. అలాగే గ్రీన్ ఇండియా, గ్రీన్ ఇండియా అనేది మనకి రోజుకు రోజుకి మనకి చెట్ల సంఖ్య తగ్గిపోవడం వలన మనకి వర్షాలు సరిగా రాకపోవడం, ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి విద్యార్థి ఒక్కొక్క మొక్కని వాళ్ళ యొక్క ఇంటి పరిసరాల్లో, స్కూల్ సరౌండింగ్స్లో నాటడం ద్వారా మనకి ఈ యొక్క చెట్ల సంఖ్య పెరుగుతూ మనకి ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ద్వారా చెట్ల సంఖ్యను పెంచుతూ మన కాలుష్యాన్ని నివారించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి నెల ఈ యొక్క కార్యక్రమాన్ని మనం శ్రీ చైతన్య విద్యా సంస్థల ద్వారా జరుపుకోవడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని, ఈ యొక్క కార్యక్రమం జరగడానికి కృషి చేసినటువంటి ఆర్ఐ నరేంద్ర గారికి, నాతోటి ఉపాధ్యాయ సిబ్బందికి అండ్ విద్యార్థులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అండ్ మీడియా సిబ్బందికి, దీనికి సహకరించినటువంటి మీడియా సిబ్బందికి అండ్ పోలీస్ వారి సహకార్యంతో మేము ఈ ర్యాలీని సక్సెస్ఫుల్గా నిర్వహించగలిగాము. థ్యాంక్ యూ వెరీ మచ్.